अभी प्रश्न जो अंदव अभ्यर्थु तम चाईस आफ् सेलक्षन तम वृत्ति इलांट वीद मुदस्त कोई प्रश्न रेडी चुस्कते अला प्रश्न एद्रको सुलभम हो अंदव अदे विधा तंड्री वृत्ति सोदरी सोदर वृत्ल आ वृत्ल्लो प्रवेश इलांट क्वेश्चन साधारण बोर्ड अड़ता उ दी तो बयोडेटा परंग गमन जिपरम अवगाहन एंकं रेप जिस्थाई उद्योग अवबो अंदव अला अवगाहन संबंधित प्रश्न अड़गटा अवकाश उ आ जिनी राजकीय कोण में आर्थिक कोण में इतरतर स्पेसीफि प्रॉब्लम परशील स्पेसीफि प्रॉब्लम अन गए नलगोंड जिल्ला अनगाने साधारण पालकड़ गोड़ गुर्तोच्चेदी फ्लोराइड समस्या अलागे करीम नगर अनगाने बीडी इतरत्र चेति वृत्तुल वारी समस्यलु गुर्तोस्तायि अनंतपुरम अनगाने फैक्षन इलांटि वाटिनि मनं परिगणनलोकि तीसुकुंटू आ समस्यलनु विश्लेषण शक्तितो चूडाल्सि उंटुंदि अंदुवल्ल अभ्यर्थुलु आ कोणंलो मी जिल्लाकु संबंधिंचिनटुवंटि अंशालनु प्रिपेर अवटं अवसरं अलागे आ जिल्लाकु संबंधिंचिनटुवंटि प्रमुखुलैन व्यक्तुलु देशव्यापित कीर्ति गाडिंचिन वारु వారికి సంబంధించిన సమాచారాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. దాని కూచిపూడి నృత్యం కావచ్చు లేదా నీలం సంజీవ రెడ్డి గారి లాంటి ప్రముఖులు కావచ్చు ఇలాంటి వాళ్ళ మీద ఎక్కడో ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు ముందస్తుగా మొదటి 2-3 నిమిషాలకు ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే వీటిట్లో సంతృప్తికరమైన స్పష్టమైన సమాధానాలు చెప్పకపోతే బోర్డు మాత్రం సంతృప్తి చెందదు. దాని ఫలితం చాలా నెగటివ్ గా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల వీటి మీద పకడ్బందీగా అభ్యర్థులు ప్రిపేర్ అవడం ద్వారా మంచి ఫలితాలకు పునాదులు ఇక్కడ వేసుకున్నట్టు అవుతుంది. అదే విధంగా రెండో విభాగంగా మనం విడగొట్టుకుంటే వర్తమాన అంశాల మీద ప్రశ్నలు అటు బోర్డుకి ఇటు అభ్యర్థికి ముమ్మడి అవగాహన కలిగించడమే కాక అభ్యర్థి యొక్క స్థాయిని కూడా తెలియజేస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు జరుగుతున్నటువంటి వివిధ విషయాలను మనం తీసుకుంటే పాకిస్తాన్ లో ప్రధాని అరెస్ట్ చేయించడం గురించి ఇది రెండోసారి విషయం. అదే విధంగా మన రాష్ట్రంలో గాని దేశవ్యాప్తంగా గాని మహిళల మీద వేధింపులు అత్యాచారాలు హత్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆ నేపథ్యంలో ఎందుకు ఇటీవలే ఎక్కువయ్యాయని ఒక ప్రశ్నని సంధించవచ్చండి. మొన్న ఒక సందర్భంలో ఒక మేధావి అడుగుతున్నారు ఢిల్లీ అత్యాచారం పట్ల ఈ ప్రజలు ఎందుకు ఎంతగా అతిగా స్పందిస్తున్నారు అని. నిజమే ఇలాంటివి చాలా జరిగినాయి. పసిపిల్లను రేప్ చేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఈ ఒక్క విషయంలోనే ఎందుకు ఇంత స్పందన వచ్చింది అని అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఢిల్లీ విషయమే కాదు దేశవ్యాప్తంగా యువత పట్ల యువతలో కలుగుతున్న అసంతృప్తికి సూచిక. ఆ అసంతృప్తికి ఒక వెంటిలేషన్ దొరికింది వీళ్ళకి. ఆ వెంటిలేషన్ మొన్నటి జరిగినటువంటి విషయం. అన్నా హజారే ఉద్యమం ఏ రోజైతే బలహీనపడింది అప్పటి నుంచి యువతకు ఆల్టర్నేట్ దొరకట్లేదు. ఇలాంటి పరిపక్వత కలిగినటువంటి ఆలోచనలు బోర్డు ముందు ఎగ్జిబిట్ చేయగలగాలి వివిధ రకాలైనటువంటి కరెంట్ అఫైర్స్లో. అందువల్ల అభ్యర్థి యొక్క నిజమైనటువంటి విశ్లేషణ శక్తి గమనించాలి అని అంటే తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్ని డిఫరెంట్ కోణాలు చూడాలి. దాని ఫ్యాక్ట్ తగ్గించండి, అనాలిసిస్ పెంచండి. ఆ విధమైనటువంటి ప్రిపరేషన్ కావాలి. కులము మతము వివాహము విడాకులు ఇలాంటి విషయాలు ఎక్కువ ప్రాధాన్యతను పొందుతున్నాయి బోర్డు దృష్టిలో. ఉదాహరణకు ఒక అభ్యర్థిని అడిగారు, ప్రభుత్వ పథకాలతో సహా అన్ని కుల ఆధారితమైనప్పుడు కులరహిత ప్రపంచం ఏ విధంగా సాధ్యమవుతుంది అని. ఇట్లాంటి ప్రశ్నలకు మనం ముందు నుంచే తయారైతే దానివల్ల మంచి ఫలితాలే వస్తాయి. ఉదాహరణకు బాల్యవివాహాలు ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అని అంటే చట్టం ఉండటం వల్ల జరగట్లేదని ఒక అభ్యర్థి చెప్తే అది అవగాహన రాహిత్యం కిందకు వస్తుంది. చట్టం ఉన్న వరకట్నం జరుగుతుంది. చట్టం ఉన్న ఎస్సీ ఎస్టీ వేధింపులు ఉన్నాయి. చట్టం ఉన్న ఇతరత్ర అనేక దుగ్మతలు కొనసాగుతున్నాయి ఉన్నామంది. మరి బాల్యవాహాలు ఎందుకు అయిపోయినాయి, ద బేసిక్ రీజన్ ఏంటి అనేది నువ్వు ఐడెంటిఫై అభ్యర్థి ఐడెంటిఫై చేయగల ఒకటే ఒక బేసిక్ రీజన్ ఏంటంటే బేసిక్గా లైఫ్ స్పాన్ పెరగటం. ఆ రోజుల్లో 34-30 ఏళ్లకే లైఫ్ స్పాన్ ఉండేది. దాంతో తమ వంశాభివృద్ధి కోసం ఇమీడియట్గా చిన్న వయసులో పెళ్లిళ్ళు చేస్తే 30 ఏళ్లకే థర్డ్ జనరేషన్ స్టార్ట్ అయ్యేది. కానీ వాళ్ళు 65-67 లైఫ్ స్పాన్ ఉండటంతో 30 ఏళ్ళ వరకు కూడా వివాహం గురించి తల్లిదండ్రులు తొందరపట్టలేదు. అంతేగాని ఒక చట్టం వచ్చిందనో లేదా ఇంకోటి వచ్చిందనో కాదు. ఈ విధమైనటువంటి ప్రజా చైతన్య కోణంలో కూడా అభ్యర్థులు సమాధానం చెప్పాలి. లేకపోతే ఎన్ని చట్టాలున్నా ఏమున్నా కానీ అనేక రుగ్మతలు అలాగే కొనసాగుతున్నాయనే విషయాన్ని బోర్డు సంధిస్తే అభ్యర్థి తడబడాల్సి ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ఇలాంటి విషయాలను కూడా అనేక సోషలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా యువతలో వస్తున్నటువంటి విపరీత పోకడల మీద కూడా బోర్డు లాస్ట్ టైమ్స్ ప్రశ్నలు సంధించింది. అందులో డేటింగ్ కావచ్చు లేకపోతే ఇంక ఇతరత్ర గే సెక్షన్ సుప్రీంకోర్టు సమర్థించడం కావచ్చు. ఇలాంటి వాటి విషయాల్లో ఏం చేయాలి, ఎలా ఆన్సర్ చెప్పాలి, తక్కువ టైంలో ఎలా చెప్పాలి అన్నదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సో చాలామంది అభ్యర్థులు ఇంటర్వ్యూలు అడిగే అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పాలనుకుంటారు కానీ దాంతో సంబంధం లేదండి. గతంలో మొన్న సెలెక్ట్ అయిన ఒక డిఎస్పీ అభ్యర్థిని దాదాపు 10 ప్రశ్నలు అడిగారు. 8 ప్రశ్నలకు అమ్మాయి సమాధానం చెప్పలేనని చెప్పింది.
దాంతో బోర్డ్ క్విక్గా వేరే క్వశ్చన్ల వైపు వెళ్తా ఉంది. కాబట్టి సమాధానం చెప్పలేను అని వినయంగా చెబితే సమాధానం చెప్పేసినట్లయింది. అయితే అమ్మాయిలో చివరిలో సోషలాజికల్ క్వశ్చన్ ఒకటి వచ్చినప్పుడు చాలా ఎఫెక్టివ్గా చెప్పడంతో అమ్మాయికి చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి. అందువల్ల ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పాము అన్నది అసలు క్రైటీరియా కాదు, చెప్పలేకపోతున్నామనే విషయం చెప్పటమే ప్రమాణం. చెప్పింది కానీ ఖచ్చితమైన సమాధానం చెప్పటం. అలాగే బోర్డు మెంబర్లు వివిధ సందర్భాల్లో క్లూస్ ఇస్తూ ఉంటారు, వాటిని పరిగణలోకి తీసుకుని కూడా సమాధానం చెప్పడం అనేది ఒక నిపుణతతో కూడినటువంటి విషయం. ఇలాంటి మెళుకువలన్నింటినీ మీరు పాటించినట్లయితే మీకు రిటర్న్లో ఒక 10 మార్కులు తగ్గినా కానీ ఇక్కడ 15 నుంచి 20 మార్కులు పెంచుకునే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంది. అందువల్ల ఆ దిశగా అభ్యర్థులందరూ కొంత ఉత్సాహపూరితంగా కృషి చేస్తే మంచి ఫలితమే సాధించారు. ఇప్పుడు చిన్న విరామం.